ఒక్క నిమిషం ఆగు, నువ్వు వచ్చే ముందర ఇక్కడే పెట్టాను, నువ్వు వచ్చే ముందు కూడా ఉంది చేయి, నువ్వు నీతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా. నువ్వే తీసావో నాకు అనిపిస్తుంది, నాకు నీ మీదే డౌట్ వస్తుంది. ఇంకెందుకు వస్తుంది ఇప్పుడు, చైన్ ఆల్రెడీ ఎత్తేసావు, అది నీకు ఈజీగా మంచిగా ఒక రెండు మూడు నెలలు బతికేస్తావు చైన్తో, కుదబెట్టు అమ్ముకోను. ఇంకా నా ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు? మర్యాద చైన్ ఎక్కడ ఉంది? మర్యాదగా చైన్ ఎక్కడ ఉందో తీయ అంటారు, తీసి ఇక్కడ ఇవ్వు. ప్లీజ్ లేదేం లేదు, తీవు చైన్ ది. ఏం చేయాలి, పొట్టి స్విచ్ అవుతుంది కదా, ఒకసారి కాల్ చేద్దాం. ఎక్కడున్నావు సుజాత? ఏం చేస్తున్నావు? సరేలే, రూమ్ క్రామర్ అయితే ఒక రెండు నిమిషాలు ఆగిరా. సరే, ఇది ఎలాగ రూమ్కి వస్తానన్నది కదా, ఈ హారం నేనే దాపెట్టి సుజాత దొంగతనం చేసింది అని ఒక ఫ్రాంక్ ప్లాన్ చేద్దాం, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. అది వచ్చే దాపెట్టి ఓ వచ్చేసావా, చాలా స్పీడే, కూర్చో ఇక్కడ. సరే గానీ టీ ఏమైనా తాగుతావా? మరి పైసలు ఇవ్వాలి టీకి. మరి నాకు ఫ్రీగా వస్తాయా పాలు అవి? సరేలే ఇస్తాలే, కూర్చో వస్తా. ఫోన్లో పట్టు ఏ మర్చిపోయినట్టు పెట్టొద్దా, నువ్వు పెద్ద తొందర పెట్టించినట్టు తీసుకో. నువ్వు అవును, ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, అవును, మరి నాకు జాగ్రత్త తెచ్చుకోవాలి ఓకేనా? అలా అలాని కాదు, అది నాకు చాలా విలువైనది అండ్ చాలా విలువైన వాళ్ళు ఇచ్చిన వస్తువు కాబట్టి, సో జాగ్రత్త తీసుకురా అని చెప్తున్నాను. ఓకే, నేను పంపిస్తాను ఓకే. వేరే ఫ్రెండ్ మన వచ్చింది కదా, అది మానస్ అని, తనకు నా చైన్ కావాలండి. చైన్ అంటే గుర్తొచ్చింది, ఒక నిమిషం ఉండవు, చైన్ ఇక్కడ ఎక్కడ పెట్టాను చూడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా కమలా సార్, ఇక్కడ పెట్టాను సుజాత. అక్క చూడక్క, సరేనా చూడక్క, నాకు ఇక్కడ పెట్టినట్టు గుర్తుంది, ఇంకెక్కడ పెడతావు చూడక్క, ఎక్కడో పెడతా మర్చిపోతావు. మరి నాకేం అర్థం, మతి మెరుపు లేదు, ఇక్కడ పెట్టాను. లేదు ఇక్కడ పెట్టాను చైను, నేను ఇక్కడ పెట్టాను, నాకు గుర్తుంది సుజాత, ఇందాకనే సదిరాయిన వస్తువులన్నీ. నువ్వు వచ్చే ముందర నా ఇంటికి ఎవరు రావాలి? ఫస్ట్ టైం నువ్వే ఇప్పుడు రావడం. నేను ఊర్లో లేనని చెప్పి పాలు పేపర్ కూడా తీసుకోవట్లేదు 2 డేస్ నుంచి. నేను ఈ రోజు వచ్చినట్టు ఇంకా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు నేను. ఇప్పుడు నువ్వే నా ఫస్ట్ నా ఇంటికి ఫస్ట్ టైం రావడం. నేను ఒక్క నిమిషం ఆగు, నువ్వు వచ్చే ముందర ఇక్కడే పెట్టాను, నువ్వు వచ్చే ముందు కూడా ఉంది చేయి, నువ్వు నీతో ఫోన్ మాట్లాడినప్పుడు కూడా. నాకు డౌట్ నువ్వే తీసావా అనుకుంటున్నా. ఎన్ని రోజుల నుంచి వస్తే? చాలా రోజుల నుంచి వస్తున్నావు అంటే ఎప్పుడు ఏ వస్తువు కనిపించలేదు, తీయలేదేమో, ఇప్పుడు కనిపించింది తీసావు. మరి తీయకుండా ఎలా పోతుంది? ఇక్కడ పెట్టిన వస్తువు ఇంట్లో నేను నువ్వు, నేనే నా వస్తువు నేనే తీసుకుంటానా? ఇప్పుడు నీ ముందే కదా ఇల్లంతా వెతికినా, ఎక్కడ పెడతా?
ఏమో నువ్వే తీసావో నాకు అనిపిస్తుంది. నాకు నీ మీదే డౌట్ వస్తుంది. లేదు నువ్వే తీసుకుంటావు. అయినా ఇలా చేస్తారు సుజాత, నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నా సొంత చెల్లిలాగా కూతురులాగా, నీకేం కావాలంటే తీపిస్తున్నాను కదా. ఇప్పుడు ఏడిస్తే నీ దొంగతనం ఏం బయటపడదు, అర్థమైందా? నువ్వే తీసుంటావు, జాగ్రత్త తెచ్చి అంతే. నువ్వే ఇప్పుడు ఏడిస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా ఏంటి? నువ్వు రాకపోయినా నాకు పర్లేదమ్మా, నాకు నువ్వు తీసిన వస్తువు నాకు ఇచ్చేసి వెళ్ళిపో, అర్థమైందా? నువ్వు తీయకపోతే మరి ఎవరు తీస్తారు? ఇంట్లో ఉండేది నువ్వు నేనే కదా, ఇప్పుడు నువ్వే కదా వచ్చింది నా ఇంటికి. నేనా? ఇప్పుడు నీ ముందరనే ఫోన్ చేశారు, చైన్ కావాలి అని అడిగారు. నీ ముందరే కదా చైన్ ఇస్తానని మాట్లాడాను. ఇంకెందుకు వస్తావు ఇప్పుడు? చైన్ ఆల్రెడీ ఎత్తేసావు, అది నీకు ఈజీగా మంచిగా ఒక రెండు మూడు నెలలు బతికేస్తావు చైన్ తో, కుదబెట్టు అమ్ముకోను. ఇంకా నా ఇంటికి ఎందుకు వస్తావు నువ్వు? అయినా నీకు ఎప్పుడన్నా ఏమైనా లోడ్ చేశానా? నువ్వేం కావాలంటే పంపించాను కదా, ఇలాంటి పనులు చేస్తావు ఇంటికి రమ్మంటే. మరి తీయకపోతే ఎవరు తీసారు అది చెప్పు నాకు ఫస్ట్. నువ్వే కదా ఇంటికి వచ్చింది ఇప్పుడు. మరి ఇప్పుడు నీ ముందనే సుజాత ఇల్లంతా వెతికినా, మళ్ళీ ఎక్కడన్నా పెట్టుంటావంటావేంటి? పిచ్చి పిచ్చేసాలు ఇస్తున్నావా మంచి మాటతో అడుగుతున్నానని? అదే ఎప్పటి నుంచో పరిచయం అయ్యావు నా గురించి తెలుసుకొని. మరి నేను తప్ప ఎవరు లేదన్నప్పుడు నా చైన్ ఎట్లా దొంగతనం చేశాను? ప్లీజ్ అని కాదు, నువ్వు తీయండి. సరే నువ్వు తీయద్దు, ఎక్కడ పోదచ్చు ఇప్పుడు ఇంట్లో నువ్వు నేను ఇంకెవరో వచ్చిపోయారు. రాలేగా రాలేగా నువ్వేగా, మరి నువ్వు తీయకుండా ఎవరు తీస్తారు? తీయలేదంటావేంది సుజాత? ఇగో మంచిగా అడుగుతున్నావు మంచిగా, లేదంటే నేను చేంజ్ చేసుకోవాల్సి చెప్తున్నా. మంచి మాటలతో చెప్పినప్పుడు మంచిగా ఇవ్వు, నువ్వే తీస్తావు చేయను. నీకేమైనా డబ్బులు అవసరం ఉంటే అడుగు ఇస్తాను కానీ అలాంటి పనులు చేయకు, అర్థమైందా? డబ్బులు ఏమైనా అవసరమా? ఎప్పటి నుంచో మర్యాద చైన్ ఎక్కడ ఉంది? మర్యాదగా చైన్ ఎక్కడ ఉందో తీ అంటారు, తీసి ఇక్కడ ఇవ్వు. ప్లీజ్ లేదేం లేదు, తీవు చేయింది. ఫస్ట్ చేయింది అని చెప్ప, లేకపోతే కొడతా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా నేను. ఫస్ట్ చేయింది చేయింది. మరి ఎవరు తీస్తే ఇప్పుడు ఏమి? లేదా నేను చెప్తే నేను ఫస్ట్ చేయింది, ఏడబెట్టి వచ్చేయింది, టీ చేయింది, టీయు టీ అని చెప్పానా? టీ చేయింది ఫస్ట్, టీ చేయింది చేయింది, ఏడుదా పెట్టు టీ. నువ్వు కాలుగీలు అవసరం లేదు, చేయి నువ్వు, ఏమని అవసరం లేదు చేయి నువ్వు. సుజాత పిలిస్తే ఇలాగే చేస్తారు ఎవరైనా? నిన్ను నమ్మే కదా ఇంటికి రమ్మని చెప్పింది, నమ్మి పిలిపిస్తే ఇలా చేయని దొంగతనం చేస్తావా? నేను ఎంత కష్టపడి చేయించుకుంటే ఏంటో అది నీకు తెలుసుగా. మరి ఎవరు తీస్తారు? నీలే మొహన్ పగలకూడదా మరి, తీయలేదని చెప్తున్నావు. నమ్మి వచ్చావు కాబట్టి, నమ్మి రప్పిస్తున్నావు ఇంట్లో కాబట్టి ఇప్పుడు చైన్ దొంగతనం చేస్తావు. గోల్డ్ చైన్ కాబట్టి నార్మల్ గా ఎప్పుడు వచ్చినా పిచ్చి చైన్లు చూస్తావు, అవుతా నీకు యూజ్ లేదు. ఇప్పుడు గోల్డ్ చైన్ చూసేసరికి దొంగ బుద్ధులు బయటపడ్డాయి. మళ్ళా తీయలేదంటావేంటి? ఇప్పుడు నువ్వు తీసిదే చేయని మర్యాద తగ్గిస్తానే సరిపోయా, లేకపోతే పోలీసులు పిలిపిస్తా చెప్తున్నా, అర్థమైందా? వాళ్ళు వచ్చారనుకో నాలుగు తగిలించి బయట పట్టిస్తాను. తీయలేదంటావేంట మళ్ళీ తీసి. మళ్ళీ అరే ఎట్టుపోతున్నావు, చైన్ ఇచ్చి కదలు ఇక్కడ నుంచి, నువ్వు చైన్ ఇవ్వకుండా కదలకు. ఏడకెళ్తున్నావు? ఎల్లు చూస్తే ఎట్లెంతా ఎల్లు? తీయలేదంటే మరి ఎవరు తీస్తారు అంటున్నా? నేను తీసి నేను నీ మీద దొంగతనం మోపుతున్నా.
నీకే చెప్పింది అర్థమైందా, తీసిన చైన్ మర్యాద ఇచ్చి వెళ్ళిపో, ఇంకోసారి నువ్వు నా ఇంటికి రాకు అర్థమైందా, ఇంకోసారి పిలవను కూడా నిన్ను. నీ బుద్ధి లేంటే నాకు బాగా అర్థమైంది. ఏం చేసుకుంటావో సరే నువ్వు వెళ్ళు, నేనేం చేసుకుంటే ఏం చేస్తా. సరే వెళ్ళు, నువ్వు ఎలా వెళ్తావు వెళ్ళు చూస్తా. వెళ్ళు, అదే వెళ్ళని చెప్తున్నా. సాయంత్రం నీ ఇంటికి పోలీసులు ఉండకపోతే చూడు. ఇక్కడ ఇక్కడ ఏడకెళ్తున్నావు? ఎందుకెళ్ళు? చెయ్యి నువ్వు తీయలేదు, ఫ్లాక్ చేసావు. ఓకే, మరి అక్కడ ఫ్రిడ్జ్ మీద నీకు తెలియకుండా పెట్టా, అర్థమైందా? జోక్ చేసా, నువ్వు చెయ్యి తీస్తావు, నాకు తెలియదు నువ్వు ఎలాంటి దాను. కానీ ఏడిస్తే నిజంగా నేర్చావా లేకపోతే నటించావా నా లాగా? నిజంగా నేర్చావా? కానీ తీస్తావు కూడా కదా, కానీ తీస్తావు కూడా. ఏమో ఉన్నట్టున్నాయి నీకు ఇలాంటి బుద్ధులు. లేదు జోక్ చేసా, ఏడ్చక్క. ఓకే, నువ్వు తీయవు నాకు తెలియదు అది అసలు. చేత సరే కూర్చో.